మాతృభాష విద్యా వాలంటీర్లపై వివక్ష చూపుతున్న అరకు పాడేరు ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని గిరిజన సంఘం నాయకులు ఎంఎం శ్రీను డిమాండ్ చేశారు. విశాఖ ఏజెన్సీ ముంచుకుపుట్టు మండల కేంద్రంలో మాతృభాష విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని చేస్తున్న దీక్ష మూడో రోజుకి చేరింది. నా పేరు ఎంఎం శ్రీను, గిరిజన సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్, విశాఖపట్నం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో ఉన్నటువంటి ఐటిడి పరిధిలో మాతృభాష విద్యాబోధన గ్రామంలో అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మన ఐటిడి పాలక మండలి అలాగే గిరిజన ప్రాంతంలో అందని విద్య, మారుమూల గిరిజన గ్రామంలో దశ దిశ లేని గిరిజన విద్య అందట్లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మాతృభాష వాలంటీర్లు గ్రామంలో వెళ్లి విద్యాబోధన అందిస్తున్న క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ అరకు పాడేరు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా మాతృభాష వాలంటీర్లు ఉద్యమాన్ని ఈరోజు ఉక్కుపాదం మోపి పోలీసులను ప్రయోగించి ఈరోజు ఉద్యమాన్ని అణచివేసే ధోరణి కూడుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు మీకు చిత్తశుద్ది ఉంటే, మీకు చేతనైతే, మీరు గిరిజన ఎమ్మెల్యేలు అయితే, గిరిజన పక్షపాతులు అయితే, గిరిజన పక్షాన మీరు ఉంటే, వెంటనే ఐటీడీఏ పీఓ రోణంకి గోపాలకృష్ణ మీ ఎమ్మెల్యేలకి తొత్తులుగా మారి ఈరోజు మాతృభాష విద్యా వాలంటీర్లను వాళ్ళకి ఈరోజు సమస్యల పరిష్కారం చేయమని అడిగితే మీరు పోలీసులు నిర్బంధాలు పెట్టి గొంతు నొక్కుతున్నారు. గిరిజన విద్యాన్ని సర్వనాశనం చేస్తున్నది మీ ఇద్దరు ఒక కక్ష సాధింపు చర్య వల్ల మా ఈరోజు మారుమూల గ్రామంలో విద్య అందిస్తున్నటువంటి మాతృభాష వాలంటీర్లు రోడెక్కి అరుస్తున్నా గాని పట్టించుకోవట్లేదు. ఈరోజు మీకు ఖచ్చితంగా జనాలు గుణపాఠం చెప్తారు. మీకు గోయకాలం దగ్గర పడింది. ఖచ్చితంగా మీరు స్పందించి రెన్యువల్ చేయకపోతే మీ యొక్క మీరు చేస్తున్నటువంటి రాజకీయ స్వార్థ ప్రయోజనాలన్నీ కూడా గ్రామంలో తీసుకెళ్లి ఎండగడతాం. మీరు మాతృభాష వాలంటీర్ల గురించి స్పందించకుండా మీరు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్తే ఖచ్చితంగా మాతృభాష వాలంటీర్లు 11 మండలాల్లో ఉన్నటువంటి మాతృభాష వాలంటీర్లు అందరూ కూడా మీ యొక్క పనితీరుని ఈరోజు ఎండగడతాం. మీరు ఏ విధంగా పనిచేస్తున్నారో మేము ఖచ్చితంగా మీకు ప్రజల్లోకి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. నరసయ్య, బాసా వాలంటీర్ల జిల్లా గౌరవ అధ్యక్షుడు. ఈరోజు బాసా వాలంటీర్లు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పట్ల ఈ రోజుతో 2వ రోజు దీక్షలు మొదలైంది, ఆ 3వ రోజు మొదలైంది. ఇది మొత్తంగా అరకు, పాడేరు, చింతపల్లి కేంద్రాలుగా ఈరోజు ఈ ముంచెంబుడు కేంద్రాలుగా ఈరోజు ఈ దీక్షలు అనేది కొనసాగుతా ఉంది. ఈ దీక్షలు ఏదైతే బాసా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని చెప్పి ఈరోజు దీక్షలు మొదలైందో ఆ దీక్షలు ఉద్దేశం కూడా ఈరోజు భవిష్యత్తులో ఈ బాసా వాలంటీర్లను రెన్యువల్ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఐటీడీ ప్రాంతంలో ఉన్నటువంటి పిఓ గారు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు గాని ఈరోజు బాసా వాలంటీర్ల పట్ల మాట్లాడే పరిస్థితి లేదు. అందుకాబట్టి ఇప్పటికైనా ఈ బాసా వాలంటీర్ల పట్ల ఈ రెన్యువల్ కోసం మాట్లాడి రెన్యువల్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దీక్షలు ఈరోజుతో 3వ రోజు చేరింది. సుమారు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ దీక్షలు మొదలవుతా ఉంది. ఫిబ్రవరి 11వ తేదీన చలో ఐటీడీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ దీక్షల్ని ఇంకా ఈ దీక్షలు జరుగుతున్న సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని లేదంటే ప్రభుత్వం గాని స్పందించకపోతే భవిష్యత్తులో ఇంకా మరింత ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఆశా వాలంటీర్ల సంఘం.